హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్. ఈరోజు చేయబోయే రెసిపీ పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ చాలా రుచికరంగా ఉంటుంది, అలానే దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ పుదీనా రైస్ ని ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. వేడెక్కినటువంటి టేబుల్ స్పూన్ ఆయిల్లో 10 పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను. అలానే ఒక 9 మిరియాలని కూడా వేస్తున్నాను. 2 నిమిషాల పాటు పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 2 గుప్పుల పుదీనాను వేస్తున్నాను. మూడు నిమిషాల పాటు పుదీనా వేగిన తర్వాత ఒక టమాటాని ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. ఇలా టమాటాని వేయడం వల్ల పుదీనాలో ఉండేటటువంటి ఘాటు, లైట్ వగర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. మీరు గ్రైండ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, 1 గుప్పెడు పల్లీలు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగాయి. ఇప్పుడు 1 గుప్పెడు జీడిపప్పును వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒలుచుకున్నటువంటి 10 వెల్లుల్లి రేఖల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. అలానే 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసి వేయించుతున్నాను. పావు టీ స్పూన్ పసుపు వేసి 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ను వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 200 ml వాటర్ని పోస్తున్నాను. ఈ మిశ్రమం 3 నిమిషాల పాటు వేగిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేస్తున్నాను. ఈ అన్నానికి గాను 1/2 కిలో బియ్యాన్ని తీసుకున్నాను. అన్నం వేసి 1-5 నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడము. చూడండి, ఆరోగ్యంతో కూడిన రుచికరమైనటువంటి పుదీనా రైస్ తయారైంది. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.